नारायणं नमस्कृत्यं नरञ्चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जायो महीरये नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिके ग्रंथराज श्रीमद्भागवतम की जय जय। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। अरे कृष्ण माताजी 16వ శ్లోకం నుంచి ఈ రోజు అవును మాతాజీ ఇప్పుడు మనము 4వ స్కందాన్ని చర్చిస్తున్నామండి 4వ స్కందము మొదటి భాగములో మొదటి అధ్యాయము 16వ శ్లోకము అందులో విదురుడు మాట్లాడుతున్నాడు విదురవాచ విదురవాచ అత్రేర్ గృహే సురశ్రేష్ఠాః స్థిత్యుత్పత్తంత హేతవః కించిచ్చీకీర్షణో జాత ఏతదాఖ్యాహి మే గురో అది వినిన పిమ్మట విదురుడు మైత్రేయుని ఇట్లు ప్రశ్నించును ఓ గురుదేవ సమస్త జగత్తుకు సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మదేవుడు విష్ణువు శివుడు ఏ రీతి అత్రిముని ఇంట సంతానముగా వెలసిరి పరమాత్ముడు బ్రహ్మదేవుడు శివుడు ముగ్గురును అత్రిముని భార్యయగు అనసూయ గర్భమున జన్మించిరనగా ఏదియో మహత్ ప్రయోజనము ఉండవచ్చునని ఎరిగి ఉన్నందున విదురుని జిజ్ఞాస సమంజసమై ఉన్నది. లేనుచో ఎందులకై వారు ఈ రీతి ఆవిర్భవింతురు? వాళ్ళు ముగ్గురు కూడా అత్రి అనసూయ వాళ్ళకి అనసూయ మాత అంటే చాలా గొప్ప పతివ్రత, ఆమె చాలా పవర్ఫుల్. ఆ అనసూయ మాత దగ్గరికి సీతామాత కూడా వాళ్ళు వనవాసం వెళ్తారు కదండి సీతారాములు, అక్కడ అనసూయ మాత దర్శనానికి వెళ్ళి ఆమె సేవకు వెళ్తుందన్నమాట సీతామాత. అప్పుడు చాలా విషయాలు చెప్తుంది అనసూయ మాత సీతామాతకి, ఏ విధంగా భార్యాభర్తలు అనేది ఉండాలి, ఒక భార్య యొక్క లక్షణాలు ఏ విధంగా ఉండాలి అని సీతామాత అడిగినప్పుడు అనసూయ చెప్తారన్నమాట. అప్పుడు ఆమె ఆమెకి గిఫ్ట్ గా ఒక శారీ కూడా ఇస్తారు అనసూయ సీతామాతకి. ఆ చీర ఎప్పటికీ అలానే ఉంటుందన్నమాట, ఎప్పటికీ అది డట్టి అవదు, మళ్ళీ నలగదు, అలాంటి చీర అని సీతామాతకి బహుకరిస్తారు. మళ్ళీ సీతామాత అడుగుతారు ఒక భార్యాభర్తల యొక్క బంధం ఎలా ఉండాలి, ఒక భార్య పాత్ర ఎలా ఉండాలి అని దానికి ఆ అనసూయ మాత చెప్తారన్నమాట. ఆ విధంగా ఆ మా అప్పుడు సీతామాత ఎంగేజ్ లో ఉంటుంది, చాలా ఎంగేజ్ వనవాసం వెళ్ళినప్పుడు ఆమె ఆ ఎంగేజ్ లో ఉన్నప్పుడు చాలా యాక్టివ్ గా ఉంటారు కదండి, అందుకని శ్రీరాముడు వాళ్ళ ఆశ్రమానికి తీసుకొని వెళ్ళేవారు, అందుకని వాళ్ళు వెళ్ళి అక్కడ వాళ్ళకి సేవ చేసేవారు అన్నమాట. అప్పుడు వాళ్ళకి ఆమె ఉపదేశాలు ఇచ్చింది. ఆ విధంగా అత్రి అనసూయలకి ఈ త్రిమూర్తులు అంటాం కదండి మనం ఎక్కువగా, బ్రహ్మదేవుడు విష్ణువు శివుడు వాళ్ళు ముగ్గురు కూడా ఒకే అంశగా వాళ్ళకి ఎందుకు జన్మనిచ్చారని విదురుడు క్యూరియాసిటీతోని అడుగుతున్నారన్నమాట మైత్రేయముని. దానికి ఏం చెప్తున్నారు మైత్రేయముని సమాధానం చూద్దాం. మైత్రేయవాచ బ్రహ్మణా చోదిత సృష్టా అత్రి బ్రహ్మ విదాంబరః సహ పత్న్యాయయా వృక్షం కులాద్రిం తపసి స్థితః
మైత్రేయుడు పలికెను. అనసూయను వివాహమాడిన పిమ్మట అత్రిమునిని ప్రజా సృష్టికై బ్రహ్మదేవుడు ఆదేశించినప్పుడు తపస్సు చేయుటకై ఆ దంపతులు వృక్ష పర్వతమున కేగిరి. అంటే ఆ కాలంలో ఎప్పుడైనా వివాహం చేసుకోవడానికి కాని సంతానం కరడానికి కాని ముందు వాళ్ళకు అర్హత కావాలి అని ఆలోచించేవాళ్ళు అనమాట. అర్హత ముఖ్యం. అందుకని ఆయన బ్రహ్మదేవుడు ఆజ్ఞ ఇచ్చిన సంతానాన్ని కనండి, మీరు మానవ సమాజాన్ని వృద్ధి చేయండి అని ఆయనకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు ఏం చేశారు, ఫస్ట్ ఆ అర్హత సంపాదించడం కోసం, తపస్సు చేయడం కోసము వృక్ష పర్వతానికి వెళ్ళారంట. అంటే పిల్లలు కనడానికి ముందు గర్భాధాన సంస్కారం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సంస్కారం చేయడానికి ముందు వాళ్ళు తపశ్శక్తి సంపాదించుకోవాలి. ఎందుకంటే అంతకు ముందు ఉన్న వాళ్ళలో ఉన్న కల్మషాలు పోగొట్టుకొని వాళ్ళు సంతానాన్ని కనడానికి భార్యాభర్తలు ఇద్దరు సంసిద్ధంగా ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే సత్సంతానం కలుగుతుంది. లేకపోతే అవాంఛనీయమైన సంతానం వృద్ధి చెందితే ఏం జరుగుతుందండి, లోకంలో అనేకమైన అవాంతరాలు, మళ్ళీ వాళ్ళు ప్రశాంతంగా జీవించలేరు భూమి మీదకి వచ్చినా కానీ. అనేకమైన ప్రకృతి వైపరీత్యాలు, వాళ్ళ కర్మలు వాళ్ళని ఇబ్బంది పెడతాయి. మన కలియుగంలో ఇప్పుడు దాని వల్లనే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాం అన్నమాట. ఆ సమయంలో అలా ఉండేది కాదు. ఎవరైనా సరే వివాహానికి ముందు సంతానాన్ని తీసుకోవడానికి ముందు అర్హతను సంపాదించుకునేవాళ్ళు తపస్సు చేసి. తపస్సు అంటే ఏంటండి, భగవంతుని నామస్మరణ. ఎప్పుడైతే భగవంతుని నామస్మరణ చేస్తామో అప్పుడు మనలో ఉన్న కల్మషాలన్నీ పోయి మనము పవిత్రం అవుతాం అన్నమాట. ఎప్పుడు మనం పవిత్రం అవుతామో అప్పుడే సంతానం కరణానికి అర్హులమవుతుంది. నెక్స్ట్ శ్లోకం అండి, 18వ శ్లోకం. తస్మిన్ ప్రసూనస్తపక తస్మిన్ ప్రసూనస్తపక తస్మిన్ ప్రసూనస్తపక పలాశ పలాశ శోక కాననే పలాశ శోక కాననే వార్భి శ్రవరద్భిర్ వార్భి శ్రవరద్భిర్ రుగ్దేష్టే వార్భి శ్రవరద్భిర్ రుగ్దేష్టే నిర్వింద్యాయ సమంతతః నిర్వింద్యాయ సమంతః సమంతః. ఆ పర్వత లోయలో నిర్ద్వంద్య నామక నది ప్రవహించుచుండెను. ఆ నదీ తీరమున పెక్కు అశోక వృక్షములు మరియు పలాశ పుష్పభరిత వృక్షములు కలవు. జలపాతము యొక్క మధుర ధ్వని ఎల్లప్పుడూ వినవచ్చును. ఆ సుందర ప్రదేశమునకు దంపతులిద్దరూ ఏగిరి. అంటే అలాంటి సుందర ప్రదేశం, ఎల్ల ఎక్కడికండే వెళ్ళారు, వృక్ష పర్వతానికి. అక్కడికి వెళ్తే అక్కడ అనేక వృక్షాలు ఉన్నాయి, ఎప్పుడు జలపాతాలు పారుతూ ఉన్నాయి అన్నమాట. అందుకని వాళ్ళకి మంచిగా జలపాతాల మెలడీ సౌండ్ వస్తుంది అన్నమాట. అక్కడ వాళ్ళు ఇద్దరు దంపతులు వెళ్తారు. ప్రాణాయామేన సంయమ్య మనోవర్షాశతం మునిహి అతిష్టదేక పాదేన అతిష్టదేక పాదేన నిర్ద్వంద్వో నిలభోజనః నిర్ద్వంద్వో నిలభోజనః. ఆ ముని ప్రాణాయామ ద్వారా మనస్సును ఏకాగ్రపరిచను. ఆ రీతిని సమస్త ఆసక్తిని నిగ్రహించి వాయు భక్షణము చేయుచు ఒంటి కాలిపై అతడు 100 సంవత్సరముల కాలము నిలిచి ఉండెను. అది కొంచెం వినడానికి భయంగా ఉంది కదండి. ప్రాణాయామం చేస్తూ మనసుని ఏకాగ్రపరిచి కేవలము వాయువు మాత్రమే, అంటే ఏమి వాటర్ కూడా లేదండి, పూర్తిగా ఏమీ తీసుకోకుండా గాలి పీల్చుతూ ఒంటి కాళ్ళ మీద 100 సంవత్సరాలు తపస్సు చేశారంట అత్రి మహాముని ఇద్దరు. ఇక్కడ అత్రి మహాముని గురించి మాత్రమే చెప్పారండి, ఆమె గురించి ఏం చెప్తారో చూద్దాం. అంటే
భగవంతుడు మనకి పుత్రుడిగా రావాలి, అర్హత సంపాదించుకోవాలంటే ఆ తల్లిదండ్రులు ఎంత శ్రమ పడతారో చూడండి. వాళ్ళు ఎంత గొప్ప భక్తులైతే, వాళ్ళు ఎంత పవిత్రులైతే భగవంతుడు వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాడు ఆ తల్లిదండ్రులుగా తీసుకోవడానికి. ఆయన ఆయన అర్హత ఎలా సంపాదించుకుంటున్నాడో చూడొచ్చండి మనం ఇందులో. శరణం తం ప్రపద్యేహం, ప్రజామాత్మా సమాం మహ్యం, ప్రయచ్ఛత్వితి చింతయన్. ఎవ్వాని నేను ఆశ్రయించితిరో ఆ జగన్నాథుడు దయతో తన వంటి పుత్రుడి నా కొసగుగాక అని అతడు చింతింపదొడగెను. ఆయన తపస్సు చేసేటప్పుడు ఆయన మనోభావాల గురించి చెప్తున్నారు. నేను ఎవరిని ఆశ్రయిస్తున్నానో ఆ జగన్నాథుడే దయతో తన వంటి పుత్రుని నా కొసగుగాక, అంటే ఆయన లాంటి పుత్రునే నాకు ఇవ్వాలి అని ఆయన మనసులో ధ్యానిస్తూ తపస్సు చేస్తున్నాడు అత్రి మహాముని. అత్రిమునికి దేవదేవుని గూర్చి విశిష్టమగు జ్ఞానము లేనట్లుగా గోచరించుచున్నది. ఎవ్వాని నుండి సమస్తము ఉద్భవించునో, ఎవ్వడు ఈ జగమును పోషించునో, విలయానంతరము ఎవ్వరి నుండి సమస్త జగత్తు పదిల పరుపబడును, అట్టి విశ్వసృష్టికర్తయగు దేవదేవుడు కలడని వేద పరమగు సమాధానం ఎరిగి ఉండవు. ప్లీజ్ మాతాజీ కొంచెం మ్యూట్ చేసుకోండి. ఇది ఏంటి, లైక్ ఒక నిమిషం చెప్తాను. అత్రిమునికి దేవదేవుని గూర్చి ఇక్కడ ఏం చెప్పారండి, ఇటువంటి వేద మంత్రములు యతోనా ఇమామి భూతాని అని తైత్రేయోపనిషత్తు చెప్పబడుతున్నది. ఇటువంటి వేద మంత్రములు దేవదేవుని గూర్చిన సమాచారమును మనకు అందించుచున్నవి. అత్రిముని అటువంటి భగవాన్ని పైననే కనీసము అతని నామము నైనను తెలియకుండా మనస్సును కేంద్రీకరించను. భగవానితో సమానమైన పుత్రుని అర్జించుటకే అతడు ధ్యానమగ్నుడు అయ్యను. ఈ విధమైన భక్తి సైతము దేని అందైనను భగవాని నామపరమైన జ్ఞానము లోపించి ఉన్నదు. అటువంటి భక్తి సైతము భగవద్గీత యందు వర్ణించబడినది. పుణ్యులైన నాలుగు తరగతుల వారు తాము కోరినది అడుగుటకు తన చెంతకు చేరుదురని శ్రీకృష్ణ భగవానుడు అచ్చట తెలిపెను. అత్రిముని భగవానుని వంటి పుత్రునే వాంఛించెను. భౌతికమైనట్టి కోరికను కలిగి ఉన్న కారణమున అతడు విశుద్ధ భక్తుడు కాజాలడు. భగవంతుని వంటి పుత్రునే కోరియున్నను అతని కోరిక భౌతికమైనదే. ఏలయన అతడు భగవానుని వంటి పుత్రుని కోరెను గాని భగవానుని కాదు. ఒకవేళ అతడు భగవానునే పుత్రిగా కోరియున్నచో సమస్త భౌతిక కోరికల నుండి పూర్తిగా విడివడి ఉండవలెను. పరతత్వమునే అతడు కోరినాడగుట దానికి కారణము. కానీ భగవాని వంటి పుత్రుని కోరిను కనుక అతని కోరిక భౌతికమయ్యను. కనుకనే అత్రిమునిని విశుద్ధ భక్తుల కోవలోకి చేర్చలేము. నాకు ఇందాకనే అనుమానం వచ్చిందండి, భగవాని వంటి పుత్రుడని అడుగుతున్నాడు ఏంటి అని. పని మళ్ళీ ఎందుకు ప్రభుపాదులు వారు చెప్తారు కదా సందేహము అని అనుకున్నాను. ఇక్కడ అలానే చెప్తున్నారు. ఆ ఏ విధంగా మనము అత్రిముని, ఒక్క నిమిషం మాతాజీ, ఎవరో బెల్ కొడుతున్నారు, ఒక్క నిమిషం.
అత్రి మహాముని ఏమడుగుతున్నాడు? భగవంతుని వంటి పుత్రుని అడుగుతున్నాడు, కానీ స్వయంగా భగవంతుణ్ణే అడగట్లేదు. అంటే ఎప్పుడైతే నువ్వు స్వయంగా భగవంతుణ్ణే కోరుకోవో అప్పుడు నీ కోరిక అనేది భౌతికమైనదే. ఆయనకి పుత్రుడు కావాలనే ఆయన తపస్సు చేయడానికి వచ్చారు. ఆ బ్రహ్మదేవుడు ఆయనకి ఇచ్చిన ఆజ్ఞ మేరకు పుత్రుడు కావాలని తపస్సు చేయడానికి వచ్చారన్నమాట. అయితే మనం కూడా భౌతిక లోకంలో అలాగనే అడుగుతాం కదండి, నాకు మంచి పుత్రుడు సంతానం కావాలి, నీలాంటి సంతానం కావాలి అని. అంటే స్వయంగా భగవంతుణ్ణే అడగట్లేదు. స్వయంగా భగవంతుణ్ణే అడగాలంటే ఇంకా ఏం అర్హతని చెప్పారండి? కోరియుండను అతని కోరిక భౌతికమైనది. ఏలైనా భగవాను వంటి పుత్రుని కోరిన కానీ భగవాన్ని కాదు. ఒకవేళ అతడు భగవాన్నే పుత్రుడిగా కోరియున్నచో సమస్త భౌతిక కోరికల నుండి విడిబడి ఉండవలెను. ఏ విధమైన భౌతిక కోరికలు ఉండకూడదు. స్వయంగా భగవంతుణ్ణే పుత్రుడిగా పొందాలి అంటే భౌతిక కోరికలు పూర్తిగా లేని స్థితికి ఇద్దరు దంపతులు కూడా రావాలి. ఆ విధమైన అర్హతను పొందినప్పుడే స్వయంగా భగవానుడే వాళ్ళకు వస్తారన్నమాట. మనం చూస్తే నాకు ఇంతకు ముందు అనిపించేదండి, మనకి ఆ దేవకీ దేవికి, మళ్ళీ దేవకీ దేవి వసుదేవులకి కృష్ణ భగవానుడు పుత్రుడిగా జన్మించాడు. జన్మించినప్పుడు ఆయన కారాగారంలో జన్మించాడు. జన్మించగానే మళ్ళీ ఆయనని బృందావనానికి తీసుకుని వెళ్ళారు. అయితే బృందావనానికి తీసుకొని వెళ్ళిన ఇక్కడ దేవకీ వసుదేవులు, వాళ్ళకి ఎంతో అర్హత ఉంది కాబట్టి భగవంతుడే వాళ్ళకి పుత్రుడిగా వచ్చాడనమాట. కానీ భగవంతుడిగే పుత్రుడిగా వచ్చిన ఆమె కళ్ళ ముందలే అంతకు ముందు ఆరుగురు పుత్రుల్ని కంసుడు వధించాడు కదండి. మరి ఆమెకు అంత అర్హత ఉంది కాబట్టే భగవంతుడు ఆమె గర్భంలో జన్మించాడు. మరి ఆమె అంత అర్హత సంపాదించింది, ఏ కర్మలు లేవు అప్పుడే భగవంతుడు జన్మించినప్పుడు. మరి ఆమె కళ్ళెదుట ఆరుగురు పుత్రులు మరణించినప్పుడు ఆ తల్లి ఎంత బాధపడుతుంది? మరి ఇంత అర్హత ఉన్న భగవానుడు ఆమె సొంత తల్లి అయినా అంత బాధ పెట్టాడు ఎందుకు మాతాజీ? దీనికి మీరేం చెప్తారు? ఏ విధమైన దోషం లేకపోతేనే కదా భగవంతుడికి తల్లిదండ్రులు అయ్యే అర్హత వస్తుంది. మరి భగవంతుడికి తల్లిదండ్రులు అయినా కానీ అంత బాధపడ్డారు, అది ఎందుకలా? మాతాజీ వాళ్ళ యొక్క కర్మ ఫలాలను బట్టి అలా ఉంటుంది మాతాజీ. కర్మ ఫలాలు ఉంటే భగవంతుడు వాళ్ళకి పుత్రుడిగా వచ్చే అంత అర్హత రాదు మాతాజీ. వాళ్ళకి ఏ విధమైన కర్మ ఫలం లేని వాళ్ళకే ముక్త జీవులకి భగవంతుడు నిత్య పాఠం. అంటే పుట్టకన్నా ముందు కదా మాతాజీ, ఆమె గర్భధారణ కాకన్నా ముందు వాళ్ళు పుట్టారు కదా మాతాజీ. లేదు మాతాజీ, భగవంతుడు వాళ్ళు కోరి ఉంటారు మాతాజీ, వాళ్ళు కర్మ ఫలాలు ప్లస్ వాళ్ళు ఏమంటారంటే అన్యదా శరణం నస్తని ఏమన్నా కొంచెం డౌట్ తోటి ఏమన్నా కోరుకొని ఉంటారు మాతాజీ. ఆరుగురు అట్లా పోయి ఉంటారేమో ఇంకా ఆయన మీద ద్రౌపది లాగా, లేకపోతే భగవంతుని రచన పట్టుకొని అలా వేడుకుంటున్నట్టు ఆయన మొత్తం వదిలేసిన తర్వాత శ్రీకృష్ణ భగవాడు దగ్గరకు వచ్చారు కదా మాతాజీ. అట్లా ఇంకా అంత అన్యదాశనం నాశని ఆ ఎనిమిదోసారే మనం కోరుకున్నారేమో అనిపిస్తుంది మాతాజీ. అంటే ఇవన్నీ వెళ్ళిన తర్వాత అలాంటి ఏమైనా డౌట్ ఉంటే స్వయంగా కృష్ణ భగవానుడు వాళ్ళకి పుత్రుడిగా రాడు మాతాజీ. అసలు వాళ్ళని తల్లిదండ్రులుగా సెలెక్ట్ చేసుకోడు. తన పిల్లల్ని తను చంపుకునే శాపం ఉంటది కదండి. వాళ్ళు దేవకీ గర్భాన పుడతారు, నారదుడు వచ్చి ఆ పిల్లలు. అవి అవును, అదంతా ఓకే, వాళ్ళకి శాపం ఉంది అందుకే పుట్టారు వెంటనే పోయారు, అవన్నీ సెకండరీ. కానీ అక్కడైతే వాళ్ళ తల్లి అయితే బాధపడుతుంది, ఆమెకి ఏ కర్మ లేకుండా ఆమె ఎందుకు బాధపడుతుంది అక్కడ? కర్మ ఉండిందేమో మాతాజీ, ఏమన్నా టైం వేస్ట్ ఎందుకు? అది దేవుడి యొక్క ఆంగ్జైటీగా ఉంది. నిజంగా ఈ క్వశ్చన్ మనకు రాలేదండి మనకెవరికి. మాతాజీ కరెక్ట్ టైంలో అడిగారు, చెప్పండి మాతాజీ. నేను అడిగితే అదే చెప్పారు, కంసుడి కోసం కృష్ణుడు అష్టమ గర్భాన్ని పుడతా అన్నాడు ఆయన, ఆయనకు శాపం ఉంది అని. అవును మాత, నిజమే శాపం ఉందంటే బట్టే వాళ్ళ ఆరుగురు పుట్టారు పోయారు. వాళ్ళ సంతానం అది కర్మ కదా, ఈమెకి ఏం బాధ, ఈమె ఎందుకు అనుభవించాలి అంటే ఆ గొప్ప భక్తులు ఎలా ఉంటారంటే
వాళ్ళు జన్మ తీసుకోవడానికి ముందే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. భగవంతుడి రచన ఎలా ఉన్నా సరే ఆయన ఎంత బాధ పెట్టినా ఆ జన్మలో వాళ్ళు తీసుకోవడానికి సిద్ధమయ్యే పుడతారన్నమాట. అందుకనే పాండవులకి కూడా ఎలాంటి దోషం లేకపోయినా ఆ ద్రౌపది దోషం ఏమీ లేకపోయినా ఆమె అంత అనుభవించింది. గొప్ప భక్తులు భగవంతుడి నిత్య పార్షదులు వాళ్ళు అసలు భక్తులు అనే వాళ్ళు ఎలా ఉంటారు అనేది మనకు ఉదాహరణగా ఉండడం కోసమే జన్మ తీసుకుంటారు. వాళ్ళు ఏదో కర్మలు ఉండి అనుభవించరు ఇవన్నీ. అంటే ఇది పరీక్ష, భగవానుడి పరీక్ష మాతాజీ. వీళ్ళ ఓర్పును పరిశీలించడం లేదు మాతాజీ, ఓర్పును పరిశీలించడానికి కాదు, ఆ వాళ్ళకి అలాంటి సిచ్యువేషన్ లో పుట్టాల్సి వచ్చింది. ఎలాంటి కర్మ అయినా అనుభవించడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. కర్మ కాదు, ఎంత బాధనైనా తట్టుకోవడానికి రెడీగా ఉంటారు. అవును మాతాజీ, ఇప్పుడు మీరు చెప్పంగానే గుర్తొచ్చింది మాతాజీ, భగవద్గీతలో 2వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తాడు కదా, దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా గాని ఒక భక్తుడు అదే విధంగా ఉండాలి అని. సో ఇప్పుడు అక్కడ ఆమె ఒక నిజమైన భక్తురాలు కాబట్టి దుఃఖాన్ని సుఖాన్ని రెండింటిని అనుభవించింది అని. ఎందుకంటే కృష్ణుడు పుట్టినాక సుఖము, ఆ టైంలో దుఃఖము. కృష్ణుడు పుట్టాక కూడా ఆయనకు 16 ఇయర్స్ వచ్చే వరకు దుఃఖమే కదా మాతాజీ. దుఃఖమే సంతోషమే. కృష్ణుడు పుట్టాడు అని అనుకోవడమే గాని మళ్ళీ ఆయన రక్షించడానికి మళ్ళీ వేరే చోట పెడతారు తల్లిదండ్రులు. ఇక్కడ కూడా అంతే మాతాజీ. కానీ ఇక్కడ మాత్రం డిఫరెంట్ గా చెప్తున్నారు. అందుకనే భగవంతుడి వంటి పుత్రుడు జన్మించాడు గాని మైత్రేయ మునికి స్వయం భగవానుడే జన్మించలేదు. భగవంతుడి ఒక అంశ జన్మించింది. భగవంతుడు లాంటి పుత్రుణ్ణి కోరుకున్నాడు అత్రి మహాముని అన్నారు కదా మాతాజీ, అంటే అది నాకు ఇందాక మీరు చెప్పింది ఆ స్టేట్మెంట్ అర్థం కాలేదు. అంటే అది కరెక్టా తప్పా? అదే అదే, స్వయం భగవాను అడగలేదు. ఎందుకంటే స్వయం భగవాను కోరుకోవాలి అనే అంత జ్ఞానం ఆయనకి లేదు. ఆయనకు ఉన్నంత జ్ఞానంలో ఆయన కోరుకున్నాడు. అది కరెక్టా తప్ప అంట? తప్పు మాతాజీ. స్వయం భగవాను భగవంతుడి వంటి పుత్రుడు కావాలి అంటే అది భౌతికమైన కోరిక అయింది. స్వయం భగవంతుడినే కోరుకుంటే అది ఆధ్యాత్మికం అవుతుంది. అంటే ఇంకా ఆయన అంత ఆధ్యాత్మికతలో పరిపక్వానికి రాలేదు అని, ఆయన పరిపక్వానికి రాలేదు అని చెప్పలేదు. ఆయనే పరిపక్వానికి రాలేదంట మాతాజీ. చూడండి, 100 సంవత్సరాలు చేస్తే తపస్సు భగవానుడి కోసం, ఇంకా పరిపక్వానికి రాలేకపోయాడు. రాలేకపోయాడు ఆయన విశుద్ధ భక్తుడు కోవలోకి చెందలేదంట. విశుద్ధ భక్తుడు కాదు ఆయన అని చెప్తున్నారు. ఇంకా మాతాజీ మళ్ళీ ఒకసారి చెప్పండి, ఎందుకు ఆమెకి పోయినా గాని కర్మ లేకపోయినా గాని? ఎందుకంటే శుద్ధ భక్తులు ఏ విధంగా ఉంటారంటే ఎంత కర్మనైనా, ఎంత కర్మ కాదు ఎంత బాధనైనా అనుభవించడానికి సిద్ధంగా ఉంటారు. భగవంతుడి రచన ఎలా ఉంటే, మన పరిస్థితి ఎలా ఉంటే దాన్ని స్వీకరించడానికి రెడీగా ఉంటారన్నమాట. మనము ఏం చేస్తామండి, మన భక్తి జీవితంలో ఏదైనా ఒక చిన్న సమస్య వస్తే వెంటనే వెనకడుగు వేస్తాం, లేకపోతే ఆగిపోతాం, లేకపోతే ఆలోచిస్తాం. ఇక్కడ ఆమె కళ్ళప్పుడు 6 సంతానము కంసుడు చంపేస్తున్నా గాని చివరికి పుట్టిన భగవంతుడు ఆమె దగ్గర లేకుండా వేరే దగ్గరికి వెళ్ళినా ఎంతో ఓర్పుతోని అన్ని భరించారు భగవంతుడికి తల్లి అయినా సరే. అంటే ఇప్పుడు అది మనకు తెలియజేశారు మాతాజీ. ఆయన మనకు తెలియజేశారు. ద్రౌపదీదేవి చివరికి క్వశ్చన్ కాదు, ఆమెకు క్వశ్చన్ వేయడం కాదు, మనకు తెలియజేశారు ఓర్చుకోవడము, మనకి తెలియజేశారు అనమాట. ద్రౌపదీదేవి కురుక్షేత్ర యుద్ధంలో అందరూ చనిపోతారేమో అని ముందే కృష్ణుడు హింట్ ఇస్తారనమాట. అయినా గాని ఆమె యుద్ధం చేయడానికి ముందు భయపడుతుంది, ఎందుకంటే ఎంతమంది కోల్పోవాల్సి వస్తుందో అని. అయితే అప్పుడు కృష్ణ భగవానుడు ఈ దేవకీ దేవి ఎగ్జాంపుల్ ని ఆమెకు అర్థమయ్యేటట్టు చెప్తారనమాట. అంటే గొప్ప భక్తులు ఏదైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి. వాళ్ళు ఇక్కడికి వచ్చింది వాళ్ళ భౌతిక సుఖాల కోసము, వాళ్ళు ఏదో జీవితం అనుభవించడానికి కాదు. మనలాంటి వాళ్ళకి అసలు ఒక భక్తుడు అనే వాళ్ళు ఎలా ఉండాలి, ఒక జీవి ఎలా ఉండాలి, ఎంత వరకు మనము మనకి ఓపిక ఉండాలి, పేషెన్సీ ఉండాలి అని చూపిస్తున్నారనమాట. మనకి ఎంత కొంచెం చిన్న సమస్య వస్తే
అందుకే శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారు, ఇప్పుడు ఎప్పుడైనా కానీ మనకి ఇబ్బంది వచ్చే పరిస్థితులు, మనకి కోపం తెప్పించే పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఇంకా ఎవరైనా మనని ఆ మన ఆల్రెడీ చాలా బాధపడుతుంటే కూడా పక్క నుంచి ఇంకా ఎవరైనా బాధ పెట్టాలని చూసారనుకోండి, అప్పుడు ఆ మన మనం ఎలా ప్రవర్తిస్తాము, మన ప్రవర్తన ఎలా ఉంది వాళ్ళని చూసి అప్పుడు చెప్పొచ్చు వీళ్ళు స్త్రిత పద్మిలు, వీళ్ళు గొప్ప భక్తులు. లేకపోతే మనము ఆ బర్స్ట్ అయిపోయి మనము కోపం తెచ్చుకున్నాం అనుకోండి, మనం ఆ కోవలోకి రావన్నమాట. మనము మనకు అలాంటి శ్రీరామచంద్రుడిది కూడా మనం అట్లా తీసుకోవచ్చు కదా మాతాజీ, అంటే ఆయనే స్వయంగా ఇన్ని కష్టాలు ఉంటాయి తర్వాత ఇట్లా ఉంటుంది అని ఆయన ఎట్లా ఓర్పుతో ఉండాలని అది కూడా తీసుకోవడమే కదా మాతాజీ మనము. అందుకే కదా సీతాదేవి శ్రీరామచంద్రుడి మర్యాద పురుషోత్తముడు అంటారు, మర్యాద పురుషుడు కృష్ణ భగవానుడు తండ్రిగా ఒక భర్తగా ఒక కుమారుడిగా ఎలా ఉండాలో మనకు చేసి చూపించారు. అందుకని అంటారు కదా మాతాజీ భగవంతుడికే తప్పలేదు ఇట్లాంటివి ఆయనే ఓర్చుకున్నారు అని పెద్దవాళ్ళు అనేవాళ్ళు. అందుకే శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడు, శ్రీకృష్ణ భగవానుడు లీలా పురుషోత్తముడు. అంటే కృష్ణ భగవాను చూసి మనం ఆనందించాలి, ఆయన్ని ప్రార్థించాలి, కానీ ఆయనని ఆయన చేసే ఏ పనిని మనం అనుకరించలేము. ఆయన లీలా పురుషోత్తముడు అనమాట, ఆయన చేసిన లీలల్ని చూడడం మాత్రమే మనం చెయ్యాలి, ఇంకా మనం ఏమి చెయ్యలేము అసలు. కానీ శ్రీరాముడి యొక్క ఆ అవతార లక్ష్యం ఏంటి అంటే ఆయనను చూసి నేర్చుకోవాలి. కృష్ణ భగవాన్ నుంచి మనం ఏమి నేర్చుకోలేము, కృష్ణ భగవాన్ని చూసి ఆశ్చర్యపోవడం మాత్రమే చేతనవుతుంది మనకి, అదే ఆయన లీలల పరమార్థం. చూసి నేర్చుకోవడమే, చూసి నేర్చుకోలేము, చూసి నేర్చుకుంటాం. రాముణ్ణి చూసి నేర్చుకోవాలి, ఈయన చేసే లీలలు చూసి సంతోషం సైలెంట్ ఉండాలా మాతాజీ, సైలెంట్. ఆయన ఆ లీలల్ని చూసి మనం ఆకర్షితమై ఆయన్ని పూజించాలి, పూజించాలి. ఆకర్షితం అవ్వడమే కానీ ఆయన ఏవి కూడా మనము అనుకరించలేము, అనుసరించలేము. శ్రీరామచంద్రుడి చూసి మనం అనుకరించాలి, అసలు అనుసరించాలి, ఆయన్ని అనుసరించాలి. అనుకరించాలి అనుసరించాలని రెండు ఒకటేనా మాతాజీ, మీనింగ్ వేరు వేరు మాతాజీ. అనుకరించడం అంటే ఇప్పుడు నేను ఎట్లా చేస్తున్నానో చూసి మీరు అదే విధంగా చేశారనుకోండి, అది అనుకరించడం అవుతుంది. అనుసరించడం అంటే నేను చెప్పిన పాటిస్తే అది అనుసరించడం అవుతుంది. ఎవరిని అనుకరించకూడదు మనం, అనుసరించాలి గొప్పవాడు. అంటే శ్రీకృష్ణుడు లీలా పురుషోత్తముడు అంటే మనకి ఈ ఎన్ని జన్మలెత్తినా అవి సాధ్యం కాదు. ఎగ్జాంపుల్ గోవర్ధన గిరి ఎత్తాడండి, ఎవరికైనా సాధ్యమా? అది సాధ్యం లేదు. అది అదే మర్యాద పురుషోత్తమ అంటే ఇలా చాలా చూసి నేర్చుకొని మన మగవాళ్ళు మనం అందరం శ్రీరాముణ్ణి ఎలా చేస్తారు. అట్లాంటి శ్రీరామచంద్రుడు కూడా రాక్షస సంహారము అన్ని చాలా చేస్తారు కదా మాతాజీ, వాళ్ళని మనం ఎలా ఎదుర్కోవాలనేది నేర్చుకోవాలి, అది నేర్చుకోవడం. హరే కృష్ణ. ఓకే, నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామా మాతాజీ? వివరణ 21వ శ్లోకము. తప్యమానం త్రిభువనం, తప్యమానం త్రిభువనం, ప్రాణాయామైదసాగ్నివా, ప్రాణాయామైదసాగ్నియునా, నిర్గతేన మునేర్మూద్నః సమీక్షా ప్రభవస్త్రయః ఆ కఠోరమగు తపస్సునందు అత్రి ముని నెలకొని ఉన్నప్పుడు ప్రాణాయామం వలన అతని శిరము నుండి ప్రజ్వరిల్లడి అగ్ని వెలువడెను, ముల్లోకాధిపతులు ఆ అగ్నిని గాంచిరి. ఆయన ప్రాణాయామం చేస్తూ తపస్సు చేస్తున్నారు కదండి, ఆయన చేస్తూ ఉండడం వలన ఎంత అగ్ని వచ్చిందంటే అందరూ ఆయన నుంచి శిరస్సు నుంచి వచ్చే అగ్నిని చూడగలిగారంట, అంత అగ్ని వచ్చింది. శ్రీల జీవగోస్వామి అభిప్రాయం ప్రకారము ప్రాణాయామము వలన కలిగిన అగ్ని మానసిక సంతృప్తి మాత్రమే, ఆ అగ్నిని పరమాత్ముడు అనగా విష్ణువు గాంచగలిగెను, అతని ద్వారా బ్రహ్మ రుద్రులు సైతము గాంచగలిగిరి. అత్రిముని ప్రాణాయామము ద్వారా
పరమాత్మునిపై అనగా జగదీశ్వరుడు ధ్యానము నిలపెను. భగవద్గీత ధ్రువపరచబడినట్లు జగదీశ్వరుడు వాసుదేవుడే. వాసుదేవ సర్వమితి, ఆ వాసుదేవుని నిర్దేశమునందే బ్రహ్మరుద్రులు పనిచేయుదురు. కనుకనే వాసుదేవుని నిర్దేశముపై బ్రహ్మదేవుడు శివుడు ఇరువురును అత్రిముని చేసిన తీవ్ర తపస్సును గాంచగలిగిరి. ఆ విధముగా వారు సంతుష్టులై క్రిందికి దిగి వచ్చిరి. ఇదే విషయము తదుపరి శ్లోకమున తెలుపబడినది. ఈయన యొక్క తపస్సు అంట ఆ విధంగా అగ్ని వచ్చినా కానీ అది కూడా మానసిక సంతృప్తి మాత్రమే, నిజమైన భక్తి కాదు అని చెప్తున్నారన్నమాట. కేవలం మానసిక సంతృప్తి మాత్రమే. ఆయన తపస్సులో ఆయన స్థాయిని చూసి, ఆయన శిరస్సు నుంచి వచ్చే అగ్నిని చూసి విష్ణు భగవానుడు గాంచగలిగారు. విష్ణువు ద్వారా బ్రహ్మరుద్రులు కూడా ఆ విషయాన్ని గాంచగలిగారన్నమాట. వాళ్ళు ముగ్గురు కూడా సంతుష్టులై క్రిందికి దిగి వచ్చిరి. వాళ్ళు ముగ్గురిని గురించి ఆయన తపస్సు చేస్తున్నారు కదా, వాళ్ళు ముగ్గురు కూడా సంతృప్తి చెంది ఆయన కోసము అక్కడికి తిరిగి వచ్చారంట. 22వ శ్లోకం అండి. అప్సరో ముని గంధర్వా సిద్ధ విద్యాధరోరగైహి తదాశ్రమ పదం యుయుహు. అప్పుడు అప్సరసలను గంధర్వులను సిద్ధులను విద్యాధరులను నాగులను వెంట నిడుకొని త్రిమూర్తులు అత్రిముని ఆశ్రయమును చేరిరి. ఆ విధముగా వారు తపో యశస్వియగు ముని ఆశ్రమమున ప్రవేశించిరి. వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళు కేవలం వాళ్ళు మాత్రమే రాలేదండి, ఉన్నత లోక వాసులందరినీ కూడా తీసుకుని వచ్చారు. వాళ్ళెవరు? అప్సరసలు, గంధర్వులు, సిద్ధులు, విద్యాధరులు, నాగులు కూడా. జగన్నాథుడును మరియు సృష్టి స్థితిలయములకు ప్రభువును అగు శ్రీకృష్ణ భగవానుడే మనుజుడు ఆశ్రయించవలని వేదవాంగ్మయమున ఉపదేశించబడింది. అతడే పరమాత్ముడని తెలియబడును. మనుజుడు పరమాత్ముని అర్చించినప్పుడు బ్రహ్మ రుద్రాది దేవతలందరూ విష్ణువుతో పాటుగా ప్రత్యక్షమగుదురు. ఏలయన పరమాత్ముని ద్వారానే వారు నిర్దేశింపబడువారై ఉన్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారండి, ఆయన కేవలము ధ్యానించింది పరమాత్మని. పరమాత్మని అంటే విష్ణుమూర్తిని. విష్ణుమూర్తిని ధ్యానిస్తే ఆయనతో పాటుగా మిగిలిన దేవతలందరూ కూడా, మళ్ళీ ఉన్నత లోకవాసులు, బ్రహ్మరుద్రులు అందరూ కూడా సంతృప్తి చెంది వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆయనని చూడ్డానికి వచ్చారు అత్రి మహాముని దగ్గరికి. తత్ప్రాదుర్భావ సంయోగ విద్యోతిత మనా ముని ఉత్తిష్టనేక పాదేన దదర్శ విభుదర్శభాన్. ఒంటికాలిపై నిలిచి ఉన్న ముని త్రిమూర్తులు తన ఎదుట ప్రత్యక్షమగుట గాంచినంతని మిక్కిలి మదమందెను. వారి దర్శనముచే పరమ సంతోషాంతరంగుడైన అతడు అతి కష్టమైనప్పటికీ ఏకపాదమున వారిని సమీపించెను. త్రిమూర్తులని, మళ్ళీ ఉన్నత లోకవాసులు అందరూ వచ్చారు కదండి, వాళ్ళందరినీ చూసి చాలా సంతోషించాడు అత్రి మహాముని. ఆ విధంగా ఆయన సంతోషించినప్పటికీ కూడా ఆయన ఇంకా ఏకపాదంలో ఉండి అదే పాదంతో కష్టపడి వాళ్ళ దగ్గరికి వచ్చాడంట. మేబీ ఒక్కొక్కసారి ఇలా కూడా అవ్వచ్చండి, ఆ ఏకపాదములోనే ఇంకా ఎందుకున్నానంటే ఆ విధంగా వాళ్ళు ఎన్నో రోజులు తపస్సు చేస్తే బాడీ ఆ విధంగా ఫ్రీజ్ అయిపోతుంది అన్నమాట. ఆ విధంగా కూడా అయి ఉండొచ్చు, ఫ్రీజ్ అయిపోతుంది. వాళ్ళంతటా వాళ్ళు ఇంకా ఆ కాల్ని తీయలేరు. దానికి భగవంతుడి అనుగ్రహమే కావాలి. అందుకని కూడా ఆయన ఇంకా ఆ విధంగానే వాళ్ళని సమీపించి ఉండవచ్చు. 24వ శ్లోకం అండి. పునమ్య దండవ
పునమ్య దండవద్భూతమావు తతస్తే హర్హణాంజలిః తతస్తే హర్హణాంజలిః వృషహంసా సుపర్ణస్థాన్ వృషభము హంస గరుడును వివిధ వాహనములపై ఆసీనులైన వారును హస్తములందు డమరుకము కుషగ్రాసము చక్రము వంటి తమ తమ చిహ్నములను దాల్చిన వారును అగు త్రిమూర్తులను అతట ఆపిదప ప్రార్థం త్రిమూర్తులను అతడు ఆపిదప ప్రార్థింపదొడగెను. అతడు వారికి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించెను. దండవత్ అనగా దండము వలే అని భావము. శ్రేష్ఠుడైన వాణి ఎదుట మనుజుడు దండము వలే నేలవ్రాలి సాష్టాంగ ప్రణామము నాచరించవలను. అటువంటి ప్రణామమే దండవత్ ప్రణామమని పిలువబడును. అత్రిముని త్రిమూర్తులకు ఆ రీతినే వందనము కావించెను. త్రిమూర్తులు వారి వారి వాహనములను చిహ్నములను కలిగి ఉండి విష్ణు భగవానుడు ఖగరాజగు గరుడిపై ఆసీనుడయ్యుండి చక్రమును ధరించి ఉన్నాడు. బ్రహ్మదేవుడు హంసవాహమున ఆసీనుడయ్యుండి కుషగ్రాసమును హస్తమున ధరించి ఉన్నాడనియు శివుడు వృషభారూఢుడై ఢమరుకమును చేతబూర్చి నాడైను ఇచ్చట తెలుపబడినది. అత్రిముని వారి వారి వాహనములను చిహ్నములను బట్టి త్రిమూర్తులను గుర్తించి ప్రార్థింపదొడగెను. వారి వారి వాహనాలని చిహ్నాలని చూసి అత్రి మహాముని ఆ ముగ్గురు త్రిమూర్తుల్ని కూడా గుర్తించాడు అనమాట. ఇక్కడ ఏం చేశాడండి, వాళ్ళని చూసి చూడగానే దండవత్ ప్రణామం చేశాడు. అంటే దండ అంటే ఒక పెద్ద కర్ర, అది ఎలా ఉంటుందండి, స్ట్రైట్ గా ఉంటుంది. ఆ విధంగానే మనము పడుకొని పూర్తిగా ప్రణామం చేస్తే దాన్నే దండవత్ ప్రణామం అంటాం అనమాట. అందుకే కదండి మన వైష్ణవులు ఎప్పుడైనా ఎవరినైనా సీనియర్స్ ని చూసినా ఒక వేరే వైష్ణవాన్ని చూసినా దండవత్ ప్రణామం అంటాం. అంటే ఎక్కడో ఉన్నప్పుడు మనం వాళ్ళకి ప్రణామం చేయలేకపోయినా కేవలము మాటల ద్వారా ప్రణామం చెప్తాం, అందుకే దండవత్ ప్రణామం అంటాం. మనం కూడా భగవంతుణ్ణి చూసినా గురువుని చూసినా ఆ విధంగానే దండవత్ ప్రణామం చేస్తాం అనమాట. ఆయన కూడా అదే విధంగా దండవత్ ప్రణామం చేశాడు. కాకపోతే ఈ దండవత్ ప్రణామంలో కూడా స్త్రీలు వేరుగా పురుషులు వేరుగా ప్రణామం చేస్తారు. స్త్రీలు పూర్తిగా ఆ దండవత్ ప్రణామం పడుకొని చెయ్యకూడదు, పురుషులు మాత్రం పూర్తిగా చేస్తారు. నెక్స్ట్ శ్లోకం అండి, అవి చూశారు కదండి. ఆ శివుడేమో వృషభవ అంటే ఎద్దు మీద కూర్చొని, వృషభము అంటే ఎద్దు, ఎద్దు మీద కూర్చొని ఆయన డమరుకాన్ని ధరించి ఉన్నారు. బ్రహ్మదేవుడేమో హంస మీద కూర్చొని కుషగ్రాసాన్ని ధరించి ఉన్నాడు. మళ్ళీ శివుడేమో, ఆ శివుడు కాదండి, విష్ణుమూర్తి గరుడ వాహనం మీద శంకు చక్రాలని కలిగి ఉన్నారన్నమాట. కృపావలోకేన హస్వదత్, కృపావలోకేన హసదు అస్వదద అనేనో అనేనోపలంబితాన్, అనేనోపలంబితాన్ తత్రోచిషా ప్రతిహతే, తత్రోచిషా ప్రతిహతే నిమీల్యముని రక్షిణి, వినీల్యముని రక్షిణి. తన ఏడ త్రిమూర్తులు కృపాదృష్టి కలవారగుటను గాంచి అత్రిముని మిగుల మదముందెను. వారి దేహతేజముచే కన్నులు మిరుమిట్లు గొల్పగా కొంత తడువు అతడు నేత్రములను మూసుకొనెను. వాళ్ళు ఆయన ముందు ప్రత్యక్షమైనప్పుడు వాళ్ళు మొత్తం అందరు కూడా ఎవరండి, భగవంతుడు, భగవంతుడి యొక్క అంశలు. వాళ్ళ యొక్క తేజము ఎంతో దివ్యంగా ఉంటుందన్నమాట. వాళ్ళ తేజాన్ని మన బాహ్యమైన చర్మ చక్షువులతోని అంటే మన భౌతికమైన కళ్ళతోని మనం చూడలేము, దానికి ఆధ్యాత్మిక దృష్టి అవసరం. అందుకని కాసేపు ఆయన చూడలేక కళ్ళు మూసుకుని ఉన్నారన్నమాట అత్రి మహాముని. త్రిమూర్తులు మందహాసము చేయుచున్నందున వారు తన ఎడ ప్రసన్నులైరని అతడు అవగతం చేసుకొనగలిగను. వారి దేహకాంతి దుస్సహమైనందున కొంత తడవు అతడు నేత్రములను మూసుకొనెను. ఎప్పుడైనా ఆధ్యాత్మికమైన
ఏదైనా చూడాలి అంటే భౌతికమైన కళ్ళతోని మనం చూడలేము. అది అందుకు మనకు ఆధ్యాత్మిక దృష్టి కంపల్సరీ అవసరం. దానికి భగవంతుడు ఇస్తేనే తప్ప ఎవరు కూడా ఆ దృష్టిని పొందలేరు. అందుకని మన చెవులకు, మన భౌతికమైన ఇంద్రియాలకి, చెవులకు కానీ కళ్ళకు కానీ ఆ కొంత లిమిటేషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అందుకనే మనం అన్ని శబ్దాలని వినలేము, అన్నిటిని కూడా చూడలేము. ఒక కొంత వెలుతురుని మాత్రమే మన కళ్ళు చూడగలవు. అంతకు మించి ఎక్కువ వెలుతురు ఉన్నా మన కళ్ళు చూడలేవు, తక్కువ ఉన్నా చూడలేవు అన్నమాట. అంతే చెవులు కూడా ఒక విధమైన పౌనపున్యం ఉన్న శబ్దాలని మాత్రమే మనం వినం. అంతకు ఎక్కువైనా తక్కువైనా మన చెవులకు అవి వినపడవు. నెక్స్ట్ శ్లోకం అండి. చేతస్తత్ ప్రవణం యుంజన్ నప్తావీత్రం హతాంజలిహి నప్తావీత్రం హతాంజలిహి శ్లక్ష్ణయా సూక్తయా వాచా శ్లక్ష్ణయా సూక్తయా వాచా సర్వలోకా గరీయసః సర్వలోకా గరీయసః విశ్వోద్భవ స్థితి తిలయేషు విభజ్యమానై ఒకసారి మళ్ళీ చెప్పరా ఆఫ్ ఆఫ్ చెప్పన మాతాజీ విశ్వోద్భవ స్థిలయేషు విశ్వోద్భవ స్థిలయేషు విభజ్యమానై విభజ్యమానైర్ మాయాగుణైర్మయుగం మాయాగుణైర్యమనుయుగం విగృహీత దేహ విగృహీత దేహాః తే బ్రహ్మా విష్ణు గిరీశాః తే బ్రహ్మా విష్ణు గిరీశాః ప్రణతోస్మ్యాహం వా ప్రణతోస్మ్యాహం వస్ తభ్యః కాయ ఏవ భవతాం తభ్యకాయ ఏవ భావతాం మాయిహోపహూతః మాయిహోపహూతః కానీ అతని చిత్తము అది వరకే త్రిమూర్తుల యెడ ఆకర్షితమైనందున ఏదో విధముగా చైతన్యమును తిరిగి పొంది ముకుళ హస్తుడై మధుర వచనములతో ఆ లోకాధీశులను స్తుతింపసాగెను. అత్రిముని ఇట్లు ప్రార్థించెను. ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా, ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయము కొరకు ప్రతి యుగమునందును వనరించడి రీతి వివిధ గుణములను ఆశ్రయించి మీరు మూడు రూపములలో అవతరించిరి. మీ మువ్వురికి నేను వందనములను అర్పించుచున్నాను. మీలో ఎవ్వరిని నా ప్రార్థనచే నేను పిలిచితినో దయచేసి తెలియజేయుడు. ఆయనకి ఆయన ప్రార్థనల ద్వారా నేను ఎవరిని పిలిచాను అనే విషయం కూడా తెలియలేదన్నమాట. అంటే భగవంతుడు ఎవరో కూడా పూర్తిగా ఆయనకి తెలియట్లేదు అత్రి మహామునికి. అత్రిముని జగదీశ్వరుని అంటే దేవదేవుని ఆహ్వానించను. ఆ దేవదేవుడు జగత్తు సృష్టించబడుటకు పూర్వమే ఉండి ఉండవలను. లేనిచో అతడెట్లు దానికి ప్రభువు కాలకాగలడు? ఎవడేనీ ఒకడు పెద్ద భవంతిని నిర్మించినాడన్నచో ఆ భవంతి నిర్మాణమునకు పూర్వమే అతడు నిలిచి ఉన్నాడు. ఆ విషయం సూచించును. కనుక విశ్వ సృష్టికర్తయగు భగవానుడు త్రిగుణములకు పరుడై ఉండవలను. కానీ విష్ణు భగవానుడు సత్వగుణాధీశుడని, బ్రహ్మదేవుడు రజోగుణ పూర్ణుడని, శివుడు తమోగుణముకు అధిపతి అని తెలియబడుచున్నది. కనుకనే అత్రిముని వారితో, మీ మువ్వురిలో ఒక్కడు ఆ జగదీశ్వరుడై ఉన్నాడు, కానీ ముగ్గురును ఇచట ప్రత్యక్షమైనందున నేను పిలుపు పెట్టిన వారిని గుర్తించజాలకున్నారు. మీరు పరమ దయామయులు. నిజముగా జగదీశ్వరుడెవ్వరో నాకు తెలియజేయుడు అని పలికెను. నిజమునకు అత్రిముని దేవదేవుడకు విష్ణువు స్థితిని గూర్చియు సంశయాత్ముడై ఉండెను. కానీ జగదీశ్వరుడు మాత్రము మాయచే సృజించబడిన జీవులలో ఒకడు కాదని అతడు నిశ్చయముగా ఎరియుండెను. నేనెవ్వరిని పిలిచితినని అత్రిముని కావించిన విచారణ సూచించినదేమనగా భగవానుడి నిజస్థితిని గూర్చి అతడు సంశయాత్ముడై ఉన్నాడు. కనుకనే అతడు ఆ ముగ్గురిని, మీలో జగదీశ్వరుడెవ్వడో
దయతో తెలియజేయుడు అని ప్రార్థించాడు. అందరూ కాక కేవలం వారిలో ఒక్కడే జగదీశ్వరుడని మాత్రము నిస్సందేహముగా అతడు ఎరిగి ఉండెను. ఇక్కడ మనకి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారండి మొత్తం అర్థమయ్యే విధంగా శ్రీల ప్రభుపాదుల వారు. ఏదైనా ఒకటి మనం ఒక పని చేసామనుకోండి, ఒక పెద్ద బిల్డింగే నిర్మించినా, ఒక పెద్ద వస్తువునే తయారు చేసినా, ఏదైనా గొప్ప కార్యమే చేసాం, ఒక చిన్న కార్యమే చేసామనుకోండి, అంటే ఆ కార్యం కాకముందే మనం ఉండడం వల్లనే కదా ఆ పని చేయగలిగాము. అంటే ఆ దానికంటే మనము ముందే ఉన్నాం అన్నమాట. అట్లనే ఈ సృష్టి మొత్తము, సృష్టికి ఒక మొత్తానికి ఎవరో సృష్టించారంటే ఈ సృష్టికి పూర్వమే వాళ్ళు ఉండి ఉండాలి, అప్పుడే కదా వాళ్ళు దాన్ని సృష్టించగలరు. సత్వరజస్తమో గుణాలకి సృష్టించిన వాళ్ళు ఎవరో ఉన్నారు, అప్పుడు మాత్రమే వీటిని సృష్టించారు. ఒకళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానికి అధిపతి. అందుకనే మనము ఆ కొంత జ్ఞానాన్ని మనము పెట్టుకొని ఆలోచిస్తే తెలుస్తుంది. అందుకే కదండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు పూర్వము మనకి ఇంకొక విష్ణు ఉన్నారు, ఆయన గర్భోదక సాయి విష్ణువు. ఆయన నుంచే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చారు. గర్భోదక సాయి విష్ణువుకి పూర్వం మనకి కారణదక సాయి విష్ణు ఉన్నారు, ఆయనే మహావిష్ణువు. అంటే సృష్టిలో అంతకు ముందు జగదీశ్వరుడు ఎవరో ఉన్నారు, ఆ ఈ త్రిమూర్తులకు మించిన వాళ్ళు ఉన్నారు. అక్కడ విష్ణువు యొక్క అంశగా క్షీరోదక సాయి విష్ణువు వచ్చారన్నమాట. క్షీరోదక సాయి విష్ణువునే ఇక్కడ విష్ణువుగా కూడా మన ఆయన పరమాత్ముడిగా భావిస్తున్నారు. ఆ విధంగా కూడా చూసుకోవచ్చు అన్నమాట. అది మినిమము ఆ జ్ఞానం లేకుండానే ఈ సృష్టి ఉంది, ఈ మొత్తము సృష్టి భగవంతుడు ఆయనే పరమాత్మ అని నిరాకారవాదులు భావిస్తారు. అది ఎలా వచ్చింది ఆ సృష్టి, దానంతట అదే వచ్చింది అని చెప్తాడు. దానంతట అది ఎలా వస్తుంది, ఈ సృష్టిని మొత్తం నిర్వహిస్తున్నాము, తయారు చేసి నిర్వహిస్తున్నామంటే నిర్వహించేవాడు ఎవరో ఉండాలి కదా, అది మినిమం కామన్ సెన్స్ అని ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారన్నమాట. అందుకని మీరు ముగ్గురు సృష్టి స్థితిలేక కారకులైన మీరు ముగ్గురు త్రిమూర్తులు, మీరు ముగ్గురు నా ముందుకు వచ్చారు. మీరు ఒక్కొక్కళ్ళు సత్వగుణానికి, రజోగుణానికి, తమో గుణానికి అధిపతులు. మరి అలాంటప్పుడు మీ ముగ్గురిని నేను అందరినీ చూస్తున్నారు. అక్కడ ఇంకెవరెవరో దేవతగణాలు కూడా వచ్చారండి. మీ అందరినీ నేను చూస్తున్నారు. మీలో ఎవరు జగదీశ్వరుడు, ఎవరో ఒకళ్ళు మాత్రం జగదీశ్వరుడు ఖచ్చితంగా ఉన్నారు, కానీ ఆయన ఎవరు అని ఆయన అడుగుతున్నారన్నమాట అత్రి మహా. అంటే మాతాజీ వీళ్ళ ముగ్గురులోనే జగదీశ్వరుడు అనేసి అనుకుంటున్నాడు ఆయన. ఆయన అంతవరకే ఆలోచిస్తున్నాడు, ఆయన అంతవరకు ఆలోచిస్తుండు. అంటే ఇక్కడ మనకి అక్కడే మన క్షీరోదక సాయి విష్ణుని అక్కడ జగదీశ్వరుడు అని కూడా అనుకోటి. చూడండి మాతాజీ, ఆ ఆయన అంత తపస్సు చేసినా గాని ఆయనకు పూర్తి జ్ఞానం లేదు. కానీ భక్తి యోగులకి ఏంటి మాతాజీ, వాళ్ళు ఏమి అంత పెద్ద తపస్సు చేయకపోయినా ఈ భగవంతుడు ఇచ్చిన జ్ఞానం, ఈ శాస్త్ర జ్ఞానం తెలుసుకుంటే భగవంతుడు ఎవరు అనేది అర్థం అవుతుంది అన్నమాట. మనకే కొంచెం జ్ఞానం వస్తుంది. ఇదే ఆన్సర్ వస్తుందేమో అనుకున్నా ఇందాక శ్లోకం చేసేటప్పుడు 19-20లలో ఇదే వస్తుంది. ఆయన యోగా మీద ధ్యానం నిలిపి ఒంటి కాలి మీద చేశారు అని అనగానే భక్తి యోగం చేయలేదు ఆయన చేస్తున్నారు అనేసి అని అనిపించింది. చాలా బాగా చెప్పారు మాతాజీ. ఏకో మయేహ భగవాన్ వివిధ ప్రదానై చిత్తీకృత ప్రజననాయ కదంబా కదంబా యూయం కథం కథం ను యూయం అత్ర గతాస్త్ర అత్ర గతాస్తమభృతాం అత్ర గతాస్తమభృతాం మనసో అపి దూరా మనసో అపి దూరా భృతా ప్రసీదత మహానిహ భృత ప్రసీద మహ ప్రసీదత మహానిహ బోలిన పుత్రుడే కోరుచు భగవాన్ని నేను పిలిచి తిని కేవలము దేవదేవునే నేను తలిచియుంటిని. అతడు మానవుని మానసిక కల్పనకు పరుడైనప్పటికి మీ ముగ్గురు ఇచ్చటకు అరుదించితిరి. ఎందులకై మీ ఇచ్చటకి
ఏదెంచితిరో నాకు తెలియజేయుడు. ఈ విషయమున నేను మిగుల విస్మితుడై ఉన్నారు. ఆయన నేను భగవంతుణ్ణే ధ్యానించాను. అలాంటప్పుడు ఆయన ఎలా ఉంటాడంటే మన మానసిక కల్పనలకు పరుడు. అంటే భగవంతుడు అంటే భగవంతుడు ఈ విధంగా ఉంటాడు అని అనడానికి మన మానసిక కల్పనలకు అందడు. భగవంతుడు ఇలా ఉంటాడు అలా ఉంటాడు మనం ఊహించుకోలేస్తామండి. మన ఏదైనా శాస్త్రంలో ఇలా ఉంటాడని చెప్తే అప్పుడు మన ఊహలో ఏదైనా ఒక రూపం మెదులుతుంది. లేకపోతే అసలు భగవంతుడు అని తెలుసు కానీ భగవంతుడు ఎలా ఉంటారో మన మన ఆలోచనలకి ఊహకు అందడనమాట. ఆ విధంగా నేను ఆ భగవంతుడిని ధ్యానించాను. అయితే మీ ముగ్గురు నాకు దర్శనం ఇచ్చారు. అయితే మీ ముగ్గురు ఎందుకు వచ్చారు నా దగ్గరికి? నేను భగవంతుణ్ణి కదా స్మరించాను అని ఆయన ప్రశ్నిస్తున్నారన్నమాట. దేవదేవుడే జగదీశ్వరుడు అనే విషయము మాత్రం అత్రిముని నిశ్చయముగా ఎరియుండును. కనుక ఆ దేవదేవుడు నొక్కనే అతను ప్రార్థించను. తత్కారణమున మువ్వురు ప్రత్యక్షమగుట అతడు విస్మితుడయ్యను. నేను ఒక్కనే ధ్యానిస్తే మీరు ముగ్గురు ఎందుకు వచ్చారు అని ఆయన అడుగుతున్నాడు అన్నమాట. మైత్రేయ ఉవాచ ఇతి తస్యా వచ శ్రుత్వా తయస్తే విభుదర్శభాః ప్రత్యాహుశ్లక్ష్ణయావాచ ప్రయస్యతం ఋషిం ప్రభో. మైత్రేయుడు ఇట్లు పరికెను. అత్రిముని ఆ రీతిగా పలుకుటను వినినంతటా త్రిమూర్తులు మందహాసము చేసి మృదువచనములతో ఇట్లు సమాధానం ఒసిగిరి. వాళ్ళు నవ్వుతూ ఆయనకి ఆయన అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తున్నారన్నమాట. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే దేవా ఊచుహు అంటే ఒక్కళ్ళే చెప్పట్లేదు, దేవతలందరూ చెప్తున్నారని దేవా ఊచుహు అన్నారు. అంటే అది సింగులర్ గా బహువచనం. యథా కృతస్తే సంకల్పో భావ్యం తేనైవ నాణ్యథా భావంతేనైన నాణ్యథా తత్సంకల్పస్యతే బ్రహ్మన్ యద్వైధ్యాయతి తే వయం. త్రిమూర్తులు అత్రిమునితో ఇట్లు పలికిరి. ఓ బ్రాహ్మణోత్తమ, నీవు పూర్ణ సంకల్పుడవు. ఆ కారణమున నీవు నిశ్చయించినట్లుగానే జరుగును, కానీ వేరుగా కాదు. నీవెవ్వరిని ధ్యానించుచుంటివో అతడే మేమందరము. కనుకనే మేమందరము నీ చెంతకి అరుజించితిమి. నువ్వు ఎవరిని ధ్యానించావో, నువ్వు ఏమనుకున్నావో అదే జరుగుతుంది, కానీ వేరుగా ఏం జరగదు. నువ్వు ఎవరిని ధ్యానించావో ఆయనే మేమందరము అని చెప్తున్నారన్నమాట. దీనికి ప్రభుపాదుల వారు ఏం భాష చెప్తారో చూద్దామండి. జగదీశ్వరుని గూర్చి గాని అతని విశేష రూపములను గూర్చి గాని స్పష్టమైన అవగాహన లేనప్పటికీ అతన్ని గూర్చియే అత్రిముని చింతన కావించను. ఎవ్వాని శ్వాస వలన కోట్లాది విశ్వములు ప్రకటమగును, తిరిగి అతని ఎందే లయించిపోవును. అట్టి మహావిష్ణువుని జగదీశ్వరునిగా భావించవచ్చును. ఎవ్వాని నాభి నుండి బ్రహ్మదేవుని జన్మస్థానము కమలము ఉద్భవించను, అట్టి గర్భోదక సాయి విష్ణువుని సైతము జగదీశ్వరునిగా భావించవచ్చును. అదే విధంగా సర్వ జీవుల రాశియందు పరమాత్మునిగా నెలకొని ఉండు శిరోదక విష్ణువుని కూడా మనం జగదీశ్వరునిగా తలచవచ్చును. పిదప శిరోదక సాయి విష్ణువునే కాక బ్రహ్మదేవుని శివుని సైతము జగదీశ్వరులుగా భావించవచ్చును. వీళ్ళందరూ కూడా జగదీశ్వరులే అని చెప్తున్నారన్నమాట. అక్కడ అసలు జగదీశ్వరుడు అంటే అక్కడ కారణోదక సాయి విష్ణువు, ఇక్కడ బ్రహ్మదేవుడు విష్ణు రూపంలో చూస్తే. కానీ ఇక్కడ గర్భోదక సాయి విష్ణువు జగదీశ్వరుడే, క్షీరోదక సాయి విష్ణువు కూడా జగదీశ్వరుడే. అంటే అక్కడ ఎవరు ఉంటే వాళ్ళు జగదీశ్వరులు అవుతారు. వాళ్లతో పాటుగా బ్రహ్మదేవుడు కానీ శివుడు సైతము కూడా జగదీశ్వరులుగా భావించవచ్చును. ఎందుకంటే జగాన్ని వాళ్ళు పోషిస్తున్నారు, మళ్ళీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అన్నమాట వాళ్ళు ముగ్గురు కలిసి. అందుకని ఆ అక్కడ ఎవరు ఉంటే అక్కడ వాళ్ళు జగదీశ్వరులుగా చెప్తున్నారు.
విష్ణువు జగత్తును పోషింపువాడు కనుక జగదీశ్వరుడు అవ్వవచ్చును. అదే విధంగా బ్రహ్మ వివిధ లోకములను జీవులను సృజించును కనుక జగదీశ్వరుని భావించవచ్చును. లేదా విశ్వమును లయింపజేయు శివుణ్ణి కూడా జగదీశ్వరుని తలచవచ్చును. అత్రిముని తానెవ్వరిని కోరినో స్పష్టంగా తెలపనందున ఆ ముగ్గురును బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అతని ఎదుట ప్రత్యక్షమైరి. ఆయన ముగ్గురు జగదీశ్వరులే అంటే ఈ జగత్తుని పోషించడంలో పాలించడంలో లయం చేయడంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాత్రని పోషిస్తున్నారు ముగ్గురు కూడా. అయితే నువ్వు ఎవరిని పిలిచావో కరెక్ట్ గా చెప్పలేదు కదా, నువ్వు జగదీశ్వరుడు కావాలన్నావు. అయితే మీ ముగ్గురము జగదీశ్వరులమే అని ముగ్గురు కూడా వచ్చారన్నమాట అని నాని పలికిరి. అనగా మనుజుడి భక్తిని అనుసరించి అతని సంకల్పములు సిద్ధించగలవు. భగవద్గీత యందు తెలుపబడినట్లుగా ఆంతి దేవ వ్రత దేవాన్ పితృ పితృన్యాంతి పితృవ్రతాహ. ఏదేని దేవత ఎడ అనురక్తుడైన వాడు ఆ దేవతా లోకమును చేరును. పితృదేవతల ఎడ అనురక్తుడైన వాడు పితృలోకమును చేరును. అదేవిధంగా దేవదేవుడు శ్రీకృష్ణ భగవాను ఎడ అనురక్తుడైన వాడు కృష్ణలోకమును చేరును. జగదీశ్వరుని గూర్చిన స్పష్టమగు భావన అత్రిముని కలిగి ఉండనందున త్రిమూర్తులు ఆయా గుణ విభాగములలో జగదీశ్వరులు అందరును అతని ఎదుట ప్రత్యక్షమైంది. ఇక పుత్రుని పొందుటకై అతనికి గల సంకల్ప బలమును బట్టి ఆ అభీష్టము భగవత్ కరుణచే నెరవేరనున్నది. అంటే మనము మిడిమిడి జ్ఞానంతో భౌతికంగా చూడొచ్చు అని చూస్తామనుకోండి, మనకి మామూలుగా చూస్తే మనకు కొత్తగా వచ్చామనుకోండి సిటీకి, మనకి ఏ గురించి కూడా సిటీకి మన గురించి జ్ఞానం ఉండదు. దాని గురించి తెలిసినంతలో ఏదో ఒకటి చేస్తాం. కొన్ని మామూలుగా చూస్తే ఒక మంచి స్కూల్ గురించి మంచి హాస్పిటల్ గురించి చెక్ చేస్తున్నాం అనుకోండి, వెతుకుతున్నాము, మనం ఏం చేస్తాం, మనకి తెలిసినంత జ్ఞానంలో ఏది మంచి స్కూల్ అనుకుంటామో అందులో పిల్లల్ని జాయిన్ చేస్తాం. మనకు తెలిసినంతలో ఒక మంచి హాస్పిటల్ అనుకుంటాం, లేకపోతే ఎవరో డాక్టర్ని ఎవరో మంచి వాళ్ళు అంటే వాళ్లే మంచి వాళ్ళు అనుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తాం, అంటే బెస్ట్ అనుకోండి. అదే విధంగా ఇక్కడ అత్రి మహామునికి కూడా జగదీశ్వరుడు ఉన్నారని తెలుసు, ఆయన ఎవరో తెలియదు ఎలా ఉంటాడో తెలియదు, అవగాహన లేదు. అందుకని జగదీశ్వరుడు అంటే మొత్తం ఈ సృష్టిని అంతా ఆయనే చూసుకుంటాడు అనుకోగానే ఈ సృష్టిని మొత్తము ఆ పోషించడంలో లయం చేయడంలో మళ్ళీ సృష్టించడంలో అందరి పాత్ర ఉంది. ఆయనతో పాటు ఇంకా దేవీదేవతల పాత్ర కూడా ఉంది త్రిమూర్తులతో పాటు. అందరూ ఈ జగత్తుని నడిపించడంలో పాలు పంచుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా వచ్చారన్నమాట. అందుకని కూడా మనము భగవంతుణ్ణి ఏ రూపంలో ధ్యానిస్తామో ఆ రూపాన్నే చివరికి పొందుతాం, ఆ లోకానికే వెళ్తాం అన్నమాట. నువ్వు స్వర్గంలో ఇంద్రుణ్ణి తలుసుకుంటూ అవి ఇంద్రుడికి ఎంత గొప్ప సుఖాలున్నాయో స్వర్గలోకంలో అనుకుంటే నువ్వు ఎంతో పుణ్యం చేసినా కానీ నీ అర్హత ఇంద్రలోకం వరకే ఉంటుంది అన్నమాట. అంతకు పైన ఉన్న ఇంకా వేరే ఉన్నాయి, గంధర్వులు సిద్ధులు చారణులు మళ్ళీ ఇంకా కిన్నెరులు కింపురుషులు నాగులు పితృదేవతలు ఒక్కొక్కళ్ళది ఒక్కొక్కటి ఉంది. నీ స్థాయిని బట్టి నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు ఎవరిని పూజిస్తే ఎవరిని ధ్యానిస్తే ఆ లోకానికే వెళ్తాం. భగవంతుడి యొక్క అవతారాలలో కూడా నువ్వు రాముడిని పూజిస్తే రాముడు ఉండే వైకుంఠానికి వెళ్తాం, నరసింహస్వామిని పూజిస్తే నరసింహస్వామి ఉండే వైకుంఠానికి వెళ్తాం అన్నమాట. మన అర్హత మన స్థాయి మన జ్ఞానాన్ని బట్టి మన వచ్చే జన్మని మనమే డిసైడ్ చేసుకుంటాం అన్నమాట. మనం ఆధ్యాత్మిక లోకంలోకి వెళ్తే ఏ లోకంలోకి వెళ్తామో మన మనసే ఇప్పుడే నిర్ణయిస్తుంది. లేకుండా భౌతిక లోకాల్లోనే ఉండి మళ్ళీ జన్మించినా గానీ మన కర్మలే వాటిని నిర్ణయిస్తాయి అన్నమాట. నెక్స్ట్ శ్లోకం అండి. మాతాజీ ఒక చిన్న డౌట్. మాతాజీ ఆయన తపస్సులో కూర్చునేటప్పుడు ఎవ్వరిని నేను ఆశ్రయించి తినో ఆ జగన్నాథుడు దయతో తమ వంటి పుత్రుని నా కొసకుగా కన్నాడు కదా మాతాజీ. జగన్నాథుడు అంటే మళ్ళీ ఇక్కడ చెప్పారు కదా మాతాజీ, జగన్నాథుడు అంటే ఈ సృష్టి స్థితి లయాలకు మూల కారణుడైన జగన్నాథుడు అనేసి అని చెప్తున్నారు కదా మాతాజీ. నాకు అక్కడ డౌట్ ఉంది మాతాజీ, అంటే ఇంకే విధంగా మనము అందుకే కదా మాతాజీ ఇక్కడ చెప్పారు, అక్కడ మహావిష్ణువు జగన్నాథుడే, గర్భోదక సాయి విష్ణువు జగన్నాథుడే, క్షీరోదక సాయి విష్ణువు కూడా జగన్నాథుడు, అంటే వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి. అట్లా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఈ జగన్నాథుడే.
ఈ జగత్తుని పోషించడంలో ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పాత్ర ముగ్గురుది ఉంది కాబట్టి ఇక్కడ ముగ్గురు జగన్నాథుడి కిందే వస్తారనమాట. జగత్తుని పోషించే వాళ్లే జగన్నాథుడు. అంటే ఈ సృష్టిని ఎవరు చూసుకుంటున్నారు అంటే ఆయన పూర్తిగా ఈ సృష్టి మొత్తానికి జగన్నాథుడు అన్నట్టుగా అడగట్లేదు. ఆయన ఏమిటిగా అంటున్నారంటే ఆయనకు తెలిసింది ఈ సృష్టి, ఈ సృష్టిని ఎవరు పోషిస్తున్నారో, ఆ ఎవరు సృష్టిస్తున్నారో, ఎవరు ఆ లయం చేస్తున్నారు, అంటే ఈ సృష్టి మాత్రమే ఆయన చూస్తున్నాడు. సృష్టికి సృష్టికి మాత్రమే అనుకున్నారు ఆయన, ఆయనే జగన్నాథుడు అనుకున్నారు, ఆయనే జగన్నాథుడు. సృష్టికి ఆవల ఆయన ఆలోచించలేదు. ఇప్పుడు అర్థమైంది మాతాజీ, థ్యాంక్ యూ. సృష్టికి పరంగా ఆయన ఆలోచించలేకపోయాడు. అదే మాతాజీ, అంటే ఆయన భావన అట్లా ఉంది, ఆయన భావన అలా ఉంది. అందుకని వాళ్ళు ముగ్గురు వచ్చారు. ఆ ఆయనకు జగన్నాథుడు లాంటి పుత్రుడు కావాలనగా అందుకే వాళ్ళ ముగ్గురి రూపంలో ఉన్న ఆ పుత్రుడిని ఆయన పొందారనమాట. దత్తాత్రేయ రూపంలో ఆయన ఊహ అట్లా ఉంది, ఆయన ఊహ అలా ఉంది మాతాజీ. ఓకే, 9:59 మాతాజీ. నెక్స్ట్ ఈ శ్లోకాలు రేపు చదువుకుందామా ఇంకా. మాతాజీకి సత్యవతి మాతాజీకి నచ్చట్లేదు. ఏం మాతాజీ? సత్యవతి మాతాజీకి మనం ఇంకా స్టాప్ చేస్తున్నాం అంటే నచ్చట్లేదు మాతాజీ. చేస్తారా మాతాజీ? ఎస్ మాతాజీ. మాతాజీ వాళ్ళ 16 శ్లోకం నుండి స్టార్ట్ చేశాము. అనసూయాదేవి దగ్గర అంటే అనసూయాదేవి చాలా గొప్ప భక్తురాలని కూడా తెలుసు, అదే విధంగా అత్రి మహాముని యొక్క భార్య అని కూడా తెలుసు. అంటే ఆమె ఎంత గొప్పది అంటే సీతాదేవి సైతం ఆమె దగ్గరికి వెళ్ళి కొన్ని విషయాలన్నీ భార్యాభర్తల విషయం గురించి తెలుసుకుంది అంటే అనసూయాదేవి యొక్క గొప్పతనం కూడా అర్థమైంది. అదేవిధంగా వాళ్ళు ఇద్దరు కలిసి సంతాన ప్రాప్తి కోసమని వక్ష పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడ చాలా రోజులు గడిపారు. అక్కడ అన్ని జలపాతాలు అన్ని కూడా అక్కడ చాలా చక్కగా ఉన్నాయి. అంటే దాని గురించి మాకేం అర్థమైందంటే ఎవరికైనా కానీ సంతానం కలగాలంటే ఆ టైంలో వాళ్ళు అలాంటి ఒక మంచి పవిత్రమైన ప్లేస్ ని సెలెక్ట్ చేసుకొని వెళ్ళేవారు అని, ఆధ్యాత్మికత కూడా దాంట్లో జోడించేవారు అని అర్థమైంది. అదేవిధంగా అత్రి మహాముని ఎంత కఠోరంగా ప్రాణాయామం చేస్తూ ఒంటికాలపై నిల్చుని కేవలం గాలినే తీసుకొని 100 సంవత్సరాల పాటు తపస్సు చేశాడని తెలిసింది. ఆ విధంగా ఎందుకు అలా చేశాడు అంటే భగవంతుని లాంటి పుత్రుణ్ణి ఆయన కోరుకున్నాడు, అలాంటి కొడుకు కావాలని ఆయన ఆ విధంగా తపస్సు చేయడం జరిగింది. అయితే ఆయన అంటే ఆయన యొక్క భక్తి ఇంకా పరిపక్వం కాలేదు, ఆయన అంత విశుద్ధ భక్తుడు కూడా కాలేదు. ఎందుకంటే గొప్ప భక్తుడు ఇదేనైనా గాని అంటే ఆయనకు తెలియదు అనమాట, తెలియకుండానే తపస్సు చేస్తా ఉన్నాడు. దాంట్లో మేము ఇంకా ఏం తెలుసుకున్నామంటే గొప్ప భక్తుడు ఎవరిన ఏదైనా గాని భరిస్తారు. మనమేమో చిన్న సమస్య వస్తేనే తల్లడిల్లిపోతాము, కానీ స్థితపద్ముడు అలా చేయడు అని తెలుసుకున్నాము. అదే విధంగా దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా దేవకి వసుదేవుడు గురించి చెప్పినప్పుడు మాతాజీ చెప్పినారు, ఆమె అన్ని గర్భశోకం జరిగినా గాని తట్టుకుంది. దానికి కారణం ఏంటంటే భక్తులు ఎప్పుడైనా సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఒకే రకంగా ఉంటారు అని తెలుసుకున్నాము. ఆ తర్వాత అత్రి మహాముని యొక్క తపస్సు అది మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ఆయన అసలు ఎంత ఘోరంగా తపస్సు చేస్తున్నాడంటే ఆ ప్రాణాయామంతో చేసిన తపస్సు వల్ల అగ్ని కూడా వచ్చిందంట, కానీ అది సంతృప్తి చెందలేదు, కేవలం అది మానసిక తృప్తి మాత్రమే అని అన్నారు. అదే విధంగా అక్కడ ఈయన తపస్సును చూసి మెచ్చి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చాలా సంతృప్తి పొంది అక్కడికి వచ్చేసారు. వాళ్ళు వచ్చేటప్పుడు ఎలా వచ్చారు, వాళ్ళు ఒక్కడే రాకుండా ఉన్నత లోకంలో ఉన్నటువంటి అప్సరసులను, గంధర్వులను, నాగులను అందరినీ కూడా తీసుకొని వచ్చేసారు. ఆ తీసుకొని వచ్చిన సమయంలో ఆ అత్రి మహాముని ఒంటికాల మీద తపస్సు చేస్తూ అలాగే ఉంటూ వాళ్ళు ప్రార్థనలు చేస్తూ వాళ్ళని ఆహ్వానించడం జరిగింది. అయితే వచ్చినప్పుడు అక్కడ సందర్భం ఎలా ఉంది అంటే అందరూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు బ్రహ్మ గరుడ వాహనం పైన శంఖు చక్రాన్ని ధరించుకొని వచ్చారు. అదేవిధంగా బ్రహ్మ హంస వాహనం పైన కుశగ్రాసాన్ని తీసుకొని రావడం జరిగింది. శివుడు వృషభం పైన వచ్చి డమరుకము ఆయన అస్త్రాలతో రావడం జరిగింది. ఈ విధంగా వాళ్ళందరూ కూడా అత్రి మహాముని ఆశ్రమానికి రావడం జరిగింది. అయితే ఇక్కడ
ఒక విషయం ఏంటంటే ఆయనకు అసలు దేనిపైన చేశానో వాళ్ళందరూ వచ్చారు కానీ ఆయన వాళ్ళ యొక్క కాంతిని కూడా ఆయన చూసి తట్టుకోలేకపోయాడు అనమాట అర్తి మహాముని. తర్వాత అత్రి మహాముని ప్రార్థనలు భగవంతుని ఉద్దేశించి ప్రార్థనలు కూడా చేశాడు కానీ ఆయనకి భగవంతుడు ఎవడో కూడా తెలియలేదు ఆ ముగ్గురులో. అయితే కానీ ఒక్కటి మాత్రం అనుకున్నాడు, ఒకటే జగదీశ్వరుడు అని తెలుసు కానీ ఆయన ఎవరో అని కూడా తెలియదు. ఆయన అడిగినప్పుడు ఆయన అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరూ చూసి విస్మయం అయిపోయాడు. కానీ ఇలా క్వశ్చన్ అడిగినప్పుడు కూడా భగవంతుడు మందహాసం చేసి ఇలా చెప్పడం జరిగింది అన్నమాట. అంటే సృష్టి స్థితి లయ, ఈ సృష్టి స్థితి లయాలన్నిటికీ కూడా కారణము ఈ ఆయన కేవలం సృష్టి అవధన ఆలోచించకుండా వీటిని మాత్రమే ఆలోచించాడు కాబట్టి ముగ్గురు ప్రత్యక్షం అవుతాడు. అయితే నువ్వు ఎవరిని ధ్యానించా, అయితే భగవంతుడు మందహాసంతో ఆయనతో ఇలా మాట్లాడాడు, నువ్వు ఎవరిని ధ్యానించావో వాళ్లే వచ్చారు అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఆయన ఉద్దేశంలో జగదీశ్వరుడు అంటే బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు మూడు కూడా ఈ సృష్టిని సృష్టించడము కాపాడము లయించడము అన్ని చేస్తాడు కాబట్టి అందరూ కూడా ఇక్కడ మనము జగదీశ్వరుడవే జగదీశ్వరుడే అంత మనం అర్థం చేసుకోవాలని తెలుసుకున్నాము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇంకొకటి యాడ్ చేయొచ్చు కామేశ్వర మాతాజీ, ఇక్కడ ఆయన అడిగినప్పుడు నేను మీలో ఎవరిని ప్రార్థించా నాకు అర్థం కాబట్టి నా ఐఎమ్ డౌట్ అనేసి అంటే నువ్వు జగదీశ్వరుని ప్రార్థించావు, మేము ముగ్గురమే మా ముగ్గురు అవతారాలు జగదీశ్వరుడే అనేసి అని చెప్పిన అన్నారు కదా మాతాజీ అని ఇక్కడ మనం అర్థం చేసుకున్నాం. ఆయన మైండ్ సెట్ అట్లా ఉండి ఆయన అడుగుతున్నారని మనం ఇప్పుడు ఇట్లా అర్థం చేసుకోవచ్చు కదా మాతాజీ. అవును మాతాజీ. ఇంకొక అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి ఏంటంటే ఆయన లెవెల్ ఆఫ్ భక్తి అంతవరకే ఆలోచించింది. ఇది చాలా బాగా చెప్పారు మాతాజీ, నేను అడిగిన క్వశ్చన్ కి చాలా బాగుంది. నాకు ఇందాక నుంచి డౌట్ ఉండింది మాతాజీ, అంటే ఆయన 100 సంవత్సరాలు చేశారు అండ్ బ్రహ్మ పుత్రుడు అసలు ఏ విధంగా, అందుకని వెనక్కి వెళ్ళారు మాతాజీ. మళ్ళీ నేనైనా తప్ప చూసుకున్నానా ఏంటని, అంటే జగన్నాథుడు అంటే ఆయన దృష్టి అంతవరకు ఉందని మీరు బాగా చెప్పారు. అందుకోసమే ముగ్గురు వాళ్ళ వంశాలను మూడుగా ముగ్గురు పిల్లలుగా ముగ్గురు ఇచ్చారన్నమాట. అయితే ఇక్కడ ఇంకొకటి మాతాజీ, ఎంత తపస్సు చేసింది అత్రి మహాముని ఆయన భార్య చేయ, అంటే ఆ భార్య ఆయన చేసే భర్తకి సేవ చేసినా గానీ ఆమె కూడా చేసిన ఫలితం దొరుకుతుంది. అదే మాతాజీ, కానీ భర్తకు సేవ చేయడంలో భార్య ఎప్పుడు వెనకాడకూడదు, అది తప్పించుకోవాలని చూడకూడదు. ఇంకా ఏదో మనం ఎంత గొప్పగా ఎన్ని అచీవ్ చేసినా గానీ భార్య భర్తకు సేవ చేయడం అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. నువ్వు ఎన్ని జాబులన్నా చెయ్యి, ఇంకా ఏమైనా రాజ్యాలైనా ఏలు, కానీ నువ్వు ఖచ్చితంగా నీ భర్తకు సేవ చేయాలి. చేస్తే అప్పుడు భర్త చేసే, అందుకనే భార్య భర్తకు సేవ చేస్తుంది కాబట్టి భర్త ఏం చేసినా అది ఏ పుణ్యకార్యమైనా ఆయన భక్తియుత సేవ అయినా ఏదైనా కానీ భార్యకు ఖచ్చితంగా సగం వస్తుంది. ఎందుకంటే భార్య భర్తకు సేవ చేయడం ద్వారానే సగాన్ని పొందగలదు. మనం ఈ కలియుగంలో ప్రతి భార్య కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి మాతాజీ. ఓకే మాతాజీ, హరికృష్ణ.